హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. మనం అక్కడ 2 మీటర్స్ క్లాత్ని అయితే తీసుకున్నామండి. ఇది లైనింగ్ క్లాత్ అన్నమాట. మనం ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకుంటున్నది గోల్డ్ డ్రెస్తోనే, పంజాబీ డ్రెస్ టైప్లో కట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ మనం అక్కడ మెజర్మెంట్ అయితే చూసుకున్నాము. 1 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ నెక్ తీసుకుంటాము, షోల్డర్ తీసుకుంటాము, చంక భాగం తీసుకుంటాము. ఇది 38 సైజ్ వాళ్ళకండి, బేబీ ఫ్రాక్ లాగా అనమాట, షార్ట్ ఫ్రాక్ అని కూడా చెప్పచ్చు. చాలా చాలా లుక్ అయితే బాగుంటుంది. ఇది జార్జెట్ క్లాత్ కానీ సిఫాన్ క్లాత్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తే లుక్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. మనకి కట్టింగ్ వచ్చేసి సేమ్ చుడిదార్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే ఉంటుందండి. మనం అక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకున్నాము. మనము షోల్డర్స్ దగ్గర నుంచి 12 ఇంచెస్కి ఒక మార్కు, 18 ఇంచెస్కి ఒక మార్కు తీసుకుంటాము. సో 12 ఇంచెస్ దగ్గర మనకి చెస్ట్ లూజ్ కంటే 1 ఇంచ్ తక్కువ తీసుకుంటాము. తర్వాత 18 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటామన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. మనము చెస్ట్ లూజ్ని బట్టి బేస్ చేసుకొని కట్ చేస్తాము. మనకి డ్రెస్ మెజర్మెంట్ కూడా అవసరం లేదన్నమాట. ఫస్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ ఉందండి. షోల్డర్ నుంచి మనం కిందికి 12 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి, 18 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటాం కదా, 12 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ కంటే 1 ఇంచ్ తక్కువ పెట్టుకుంటాము. తర్వాత 18 ఇంచెస్ దగ్గర మనము చెస్ట్ లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాము. ఇది వైట్ క్లాత్ కాబట్టి నేను తీసుకున్న మార్కింగ్ అనేది మీకు సరిగ్గా కనిపించట్లేదండి. సో కొంచెం డీప్ అబ్జర్వేషన్ చేస్తే మీకైతే నీట్గా కనిపిస్తుంది, ఈజీగా కూడా అర్థమవుతుంది. కింద కార్నర్ వచ్చేసి మనకి గ్యారా ఎంత ఉంటే అంతా తీసుకుంటామన్నమాట. సో దాన్ని నేను చూపిస్తున్న విధంగా మీరు మెజర్మెంట్ డ్రా అయితే చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మిగిలింది సేమ్ అంతా మనం బ్లౌజ్ కటింగ్ ఎలా అయితే చేస్తామో అలానే అండి. కట్ చేసేటప్పుడు సింగిల్ లేయర్ని ఫ్రంట్ అయితే కట్ చేసేయండి, బ్యాక్ని ఫింగర్ 1.5 ఇంచ్ వదిలేసి, అంటే 1 ఫింగర్ అంత లెంత్ వదిలేసి కట్ చేసుకోవాలి. మీరు కట్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ని మనము చంక దగ్గర రౌండ్ తీస్తాం కదా, రౌండ్ వరకు మనకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే బ్లౌజ్కి డౌన్కి క్రాస్ చేసుకుంటామో అలాగే డ్రెస్కి కూడా క్రాస్ కట్ చేస్తామండి. సో ఫస్ట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని మనము డౌన్కి సేమ్ కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కొంచెం బయటికి కట్ చేసుకుంటామన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాము. ఫ్రంట్ పార్ట్ కంటే 1/2 ఇంచ్ లోపలికి అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుంటామండి మొత్తము. తర్వాత కింద చెస్ట్ దగ్గర నుంచి రిమైనింగ్ అంతా మనము తీసుకున్న మెజర్మెంట్ని బట్టే తీసుకుంటామన్నమాట. ఈజీగా చేసుకోవచ్చండి, లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కటింగ్ వీడియో మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియోని కూడా కంటిన్యూయేషన్తో చూడండి. ఖచ్చితంగా మీకు అయితే డ్రెస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇది 13 ఇయర్స్ 18 ఇయర్స్ లోపు పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి, సూపర్ అంటే సూపర్ లుక్ వస్తుందన్నమాట. సో కుట్టిన తర్వాత మీరే అంటారు చాలా బాగుందని చెప్పేసి. సో మనం దాని మీదకి లెగ్గిన్ చున్నీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అయితే మనకు చాలా చాలా లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందామండి. హ్యాండ్స్ 5 ఇంచ్ లెంత్ తీసుకుంటున్నాము. తర్వాత 3కి డౌన్కి మార్క్ పెట్టుకుంటాము, ఆపోజిట్కి 7కి మార్క్ పెట్టుకుంటాము. దీన్ని మనము డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకుంటాము. అక్కడ నుంచి రౌండ్ అయితే డ్రా చేసుకోండి. 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి 7 ఇంచెస్ నుంచి తీసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ మనం ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టామండి, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి, మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో ఇది హ్యాండ్స్ అన్నమాట. మనం ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ కోసము ఇప్పుడు మనం మెయిన్గా లైనింగ్ కట్ చేసాం కదా, లైనింగ్ నుంచి మనము మెయిన్ నార్మల్ క్లాత్ అన్నమాట మంచి పార్ట్ని అయితే ఇప్పుడు జస్ట్ అందాసుగా మడత పెట్టేసి తీసుకుంటామండి. ఇది లైనింగ్ కంటే కూడా గ్యారా అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది, కింద గోల్డ్ టైప్లో వస్తుంది. మనకి పైన నార్మల్ చుడిదార్ డ్రెస్ లాగా ఉంటుంది, లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. సో
నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగానే కట్ చేసేసేయండి. ఈజీగా జస్ట్ ఆ మెజర్మెంట్స్తో కట్ చేసేసుకుంటే మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. వన్స్ ఈ టైప్ డ్రెస్ ఒకసారి యూజ్ చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకుంటారనమాట, అంత బాగుంటుంది. సో తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అక్కడ క్లాత్ని అయితే బాగా గమనించండి, లైనింగ్ కంటే గ్యార ఎక్కువగా తీసుకున్నాను. కింద కూడా సేమ్ అంతే అండి, 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మిగిలినది కట్ చేసేస్తాము. ఆ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి మనము. సో మనకి ఇప్పుడు బాడీ పార్ట్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ కూడా మనము మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసేసుకున్నాము. ఇక్కడ తీసుకునే పీసెస్ ఉన్నాయి కదండి, ఇవి సింపుల్ బుట్ట హ్యాండ్స్ అనమాట. కొంచెం డిఫరెంట్ టైప్ బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. మనకి పొడవు అయితే నార్మల్ హ్యాండ్స్ కంటే ఎక్కువగా తీసుకోవాలి. సో ఒక 3 ఇంచెస్ అయితే ఎక్కువ పొడవు అయితే తీసేసుకోండి. మనకు అక్కడ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి.